ఒకవైపు రెండో వేరియంట్ తో బ్రిటన్ ప్రభుత్వం ప్రజలు భయపడిపోతుండగా థర్డ్ స్ట్రెయిన్ ను కూడా గుర్తించారు శాస్త్రవేత్తలు. దక్షిణాఫ్రికా నుంచి బ్రిటన్ కు వచ్చిన ప్రయాణించిన వారిని పరీక్షించగా కరోనా వైరస్ కొత్త వేరియంట్ బయటపడింది. దీంతో ఇప్పటికే బిక్కుబిక్కుమంటున్న బ్రిటన్ వాసుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే కరోనా కొత్త స్ట్రెయిన్ తో సతమతమవుతున్న బ్రిటన్ లో ఆ వైరస్ కు సంబంధించి కొత్త జన్యు పరివర్తన బయటపడింది. గత కొన్ని వారాలుగా దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వారిలో ఈ కొత్త స్ట్రెయిన్ గుర్తించారు నిపుణులు. ఇది మరింత తొందరగా వ్యాప్తి చెందే గుణం కలిగి ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే కొత్త వేరియంట్తో బాధపడే వారిని నిర్బంధిస్తున్నామని, గత పక్షం రోజుల్లో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వారందరినీ ఐసోలేట్ చేస్తున్నామని బ్రిటన్ ప్రభుత్వం చెబుతోంది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై తక్షణ ఆంక్షలు విధించింది. మరోవైపు బ్రిటన్ నుంచి వచ్చిన కొత్త స్ట్రెయిన్ పట్ల భారత అప్రమత్తమయ్యింది. ఇటీవల బ్రిటన్ నుంచి వచ్చిన వారిని పరీక్షించగా పదుల సంఖ్యలో బాధితులు బయటపడ్డారు. దీంతో అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది కేంద్రం. బ్రిటన్ నుంచి వచ్చేవారికి ఎయిర్పోర్ట్లలో పూర్తిస్థాయి టెస్టులు చేశాకే అనుమతించాలని ఆదేశించింది. కరోనా కొత్త స్ట్రెయిన్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రాలు సైతం అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూను విధించింది. ఇప్పుడు ఆ జాబితాలో కర్ణాటక రాష్ట్రం కూడా చేరింది. ఇవాల్టి నుంచి జనవరి 2 వరకు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. పంజాబ్ కూడా కర్ణాటక బాటలోనే నడిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటు తెలుగు రాష్ట్రాలు సైతం ఈ కొత్త స్ట్రెయిన్ పట్ల అలర్ట్ అయ్యాయి. ఎయిర్పోర్ట్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి.